garlic noodles cheskodaniki manam first noodles ni boil cheskovali aithe ippudu nenu teeskundi instant noodles kadandi manam boil cheskovali oka 5 10 nimshalu padutundi boil avadaniki manam poi meeda bandilo neellu veskunam alage noodles kuda nenu ready ga pettukunanu mundugane capsicum inka green chilli kuda cut chesi pettukunanu ఒక గ్రీన్ కలర్ క్యాప్సికం ఒకటి కట్ చేసుకోలేదు నీళ్లు వేడే లోపల ఇది కూడా కట్ చేసుకుందాం ఇలా సోనాక్షి గారి లాగా ఎవరకైనా హెల్త్ బాలేదు కొంచెం జ్వరంగా ఉంది తగ్గింది నోటికి రుచిగా లేదు అనుకుంటే గనక కొంచెం వెల్లుల్లి ఉంటుంది కదండి వెల్లుల్లిని కొంచెం దంచేసి అందులో ఉప్పు కారం వేసి రెండు బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే నోటికి రుచిగా ఉంటుంది అలాగే ఆల్బుకార్ అని మనకి దొరుకుతాయి డ్రైగా ఉండే ఆల్బుకార్స్ ఉంటాయి కదా అవి కూడా రోజు ఒకటి రెండు తింటూ ఉంటే నోటికి రుచి వస్తుంది ముఖ్యంగా జ్వరం వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి ఇప్పుడు క్యాప్సికమ్ ని కూడా ఇలా మూడు రకాల క్యాప్సికమ్ వేసామనుకోండి నూడిల్స్లో చూడడానికి బాగుంటుంది ఇంకా ఎప్పుడైనా సరే నూడిల్స్తో క్యాప్సికమ్ కాంబినేషన్ బాగుంటుంది అలాగే మనం చేస్తుంది చిల్లీ గార్లిక్ నూడిల్స్ కదా వెల్లుల్లిని కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం ఎక్కువ రెబ్బలు వేసుకుంటే వెల్లుల్లి బాగుంటుంది అలాగే ఇందులోకి మనకి కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ అలాగే కాస్త సోయా సాస్ ఇంకా వెనిగర్ కావాలి మిరియాల పొడి కూడా కావాలి అలాగే నీళ్లు వేడవుతూ ఉన్నాయి కదా ఇందులో కొద్దిగా ఉప్పు ఇంకా నూనె నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడానికి కొంచెం ఇలా నూనె వేస్తే విడివిడిగా వస్తాయన్నమాట నీళ్ళు మటికి బాగా మరగాలి మరిగిన తర్వాత ఇందులో మనం నూడిల్స్ వేసుకోవాలి సోనాక్షి గారు ఇలా నీళ్ళు చక్కగా మరగాలి బాగా మరగాలి ఇప్పుడు ఇందులో నూడిల్స్ బౌల్ రెడీగా పెట్టుకుందాం అన్నీ ఒకసారి కట్ చేసి పెట్టుకోవడమే కొంచెం టైం పడుతుంది ఒకసారి నూడిల్స్ బాయిల్ అయిపోయాయి అనుకోండి చాలా తొందరగా అయిపోతాయి ఎక్కువ టైం పట్టదు నూడిల్స్ బాయిల్ అయ్యాయి చూడండి చక్కగా ఇప్పుడు వీటిని మనం బౌల్లోకి తీసుకుందాం ఈ బాండిని పక్కకు తీసుకొని మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నూనె వేసుకోవాలి కొద్దిగా నూనె వేసుకొని నూడిల్స్ కొంచెం చల్లగా అవ్వాలి ఫస్ట్ మనకి వెల్లుల్లి ఇంకా అలాగే పచ్చిమిర్చి మనం చేస్తున్నాం చిల్లీ గార్లిక్ నూడిల్స్ కాబట్టి ఇవి రెండు ఫస్ట్ వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ అవుతేనే వెల్లుల్లిలో ఉన్న ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో పొడుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే ఉప్పు నూడిల్స్లో వేసుకునే ఆనియన్స్ బెల్ పెప్పర్స్ అదే క్యాప్సికమ్ ఇవన్నీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చాపచ్చాగా వేగితే సరిపోతుంది రెడ్ కలర్ క్యాప్సికమ్ యెల్లో కలర్ క్యాప్సికమ్ అలాగే
green color capsicum. Vegetables enta vesukuntunamo ante noodles vesukunte baaguntundi. Ippudu indulo noodles. Alage paina koncham green chilli sauce. Alage koncham soya sauce. Vinegar, ఇంకా మిరియాల పొడి అన్ని వేసిన తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి నూడిల్స్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా వెడల్పు pan లో చేసుకుంటే మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది Bowl tetchkudam. Noodles eppudu ila enta poduga unte anta baaguntundi. Chaala mandi boil chestappudu virakkotti vestaru. Ala veyakuddu. Ila direct ga vestene noodles chudaniki baaguntundi. Wow. ఇలా నూడిల్స్ బౌల్ లో వేసుకున్న తర్వాత పై నుండి కొంచెం కొత్తిమీర అయినా సరే లేదా స్ప్రింగ్ ఆనియన్స్ తో అయినా సరే గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది సోనాక్షి గారు మీరు అడిగిన చిల్లీ గార్లిక్ నూడిల్స్ చాలా టేస్టీగా రెడీ అయిపోయాయండి తయారీ విధానం మరొకసారి చూడండి చిల్లీ గార్లిక్ నూడిల్స్ తయారీ విధానం ముందుగా ఒక బాండిలో నీళ్లు ఉప్పు నూనె వేసి బాగా మరిగించుకున్న తర్వాత అందులో నూడిల్స్ వేసి ఉడికించుకొని బౌల్ లో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక pan లో నూనె వేడెక్కాక అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి పచ్చిమిర్చి సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉప్పు రెడ్ yellow green క్యాప్సికం ముక్కలు ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాస్ మిరియాల పొడి వేసి కలుపుకొని ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకొని పై నుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చిల్లీ గార్లిక్ నూడిల్స్ తయారవుతాయి